హాయ్ అండి, ఈరోజు నేను మీకు ఏం తయారు చేయబోతున్నానో చెప్తాను. సాంబార్ రెడీ చేయబోతున్నాను. మీకు పప్పు, కందిపప్పు కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకోవాలి. మెత్తగా ఇలా ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టి పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. అన్నీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, ఆలుగడ్డ ముక్కలు, మిర్చి, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయ ఒక గడ్డ, కావలసిన పదార్థాలు. స్టవ్ ఆన్ చేసుకొని మంచి ఒక పెద్ద మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. సాంబార్ కాబట్టి కొంచెం మామూలుగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర 2 స్పూన్లు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కోల్పోయాము. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత వెంటనే మిర్చి కూడా వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిపోయింది. పసుపు 1 స్పూన్ వేసుకుందాం. ఇంకొద్దిగా వేసుకుందాం. పొటాటో ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలు, ఇంకా మునక్కాడ ముక్కలు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అప్పుడప్పుడు కలుపుతూ చాలా ఫ్రై చేసుకుందాం. ముక్కలు ఫ్రై అయిపోయాయి. టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాం. ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ పప్పు, మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పు రుబ్బి, చింతపండు రసం కలిపి కలిపి పెట్టుకున్న సాంబార్ పోసుకున్నాం. సాంబార్ చూసారా, ఇలా ఇప్పుడు మరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా పప్పు, చింతపండు, ఇవన్నీ వెజిటేబుల్స్, టమాటాలు ఇవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమం అంటే సాంబార్కి అన్నీ రెడీ అయిపోతున్నాయి అని అర్థం. మనం
సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ ఇది మెంతులు జీలకర్ర లైట్గా వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్. ఇది వేసుకుంటే మనకు సాంబార్ పౌడర్ కూడా అవసరం లేదు. ఇది వేస్తేనే సాంబార్ చాలా స్మెల్ వస్తుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కరివేపాకు వేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మనం మరిగించుకోవడం. ఇలా మరిగిందంటే చాలా సూపర్గా స్మెల్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి సాంబారు ఎంత చక్కగా సూపర్గా మరుగుతుందో. ఇలా బాగా మరగాలి, మరిగి 2 ఇంచులు కిందికి వెళ్ళాలి, అప్పుడు దీని సువాసన అనేది బయటకు వస్తుంది. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా ఇప్పుడు నేను చేసిన విధంగా కానీ మీరు చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.